హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై 90 డేస్. ఇది వచ్చేసి నా మార్నింగ్ అన్నమాట. ఇప్పుడే నేను లేచాను, టైం వచ్చేసి 6:30 అవుతుంది. ప్రొద్దున లేవగానే మేము చేసుకుంటాము బ్రష్. ఆబ్వియస్లీ అందరు బ్రష్ చేస్తారు, కానీ ఈ వ్లాగ్ అనేది నా మార్నింగ్ రొటీన్తో స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఈ డ్రెస్ మీ అందరికి గుర్తుందా? ఇది నేను ఎందులో డియర్ లవర్స్ నుంచి తెప్పించుకొని, చాలా బాగుంది, చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది. నార్మల్లీ నేను 90s లా వాడుతున్నాను అన్నమాట ఈ డ్రెస్సెస్ని. ఓకే, బ్రష్ చేశాక ఎంచక్క నా రొటీన్ వచ్చేసి వెళ్తుంది వేడి వేడి ఛాయ్ దగ్గరికి. ఇక్కడ నేను ఆల్రెడీ ఛాయ్ పెట్టేశాను. శేఖర్ గారు వచ్చేసి లేచి బ్రష్ చేసుకొని రెడీ అయిపోయారు. రెడీ అంటే ఛాయ్ తాగడానికి రెడీ అయిపోయారు. మ్యాచ్ వస్తుంది, శేఖర్ వచ్చేసి టీవీలో మ్యాచ్ చూస్తున్నాడు ఇంత ఎర్లీ మార్నింగ్. సో ఇక్కడ నేను ఛాయ్ పెడుతున్నాను. ఈ పెద్ద కప్పు వచ్చేసి నాకు, చిన్న కప్పు వచ్చేసి శేఖర్కి. నేను ఛాయ్ చాలా ఎక్కువ అడ్డగోలు తాగుతాను అన్నమాట. అల్లం మరియు ఇలాచీ రెండు వేసిన ఛాయ్ అంటే నాకు చాలా ఇష్టం. ఛాయ్లో ఖచ్చితంగా ఏదో ఒకటి ఉండాలి. సింగిల్ ఛాయ్ నేను తాగలేను. మీలో ఎంతమంది సింగిల్ ఛాయ్ తాగలేరు, ఇలా ఓన్లీ ఛాయ్ తాగకుండా ఉండే వాళ్ళు ఉన్నారా? ఖచ్చితంగా ఛాయ్లో ఏదో ఒకటి ఉంటేనే తాగే వాళ్ళు ఉన్నారా అనేది నాకు కామెంట్స్ చెప్పండి. గివ్ అవే అన్నీ చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే పార్టిసిపేట్ ఒక 1300 మెంబర్స్ వరకు ఎగ్జాక్ట్లీ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ ఛాయ్లోకి నేను తీసుకెళ్తున్నాను బ్రెడ్. ఇది వచ్చేసి మిల్క్ బ్రెడ్ అన్నమాట. చూసారా, ఛాయ్ సూపర్గా ఉంది. ఇలా చిక్కటి ఛాయ్ పొద్దునే తాగితే, ప్రొద్దున లేవగానే తాగితే ఆ ఫీలింగ్ వేరేగా ఉంటుంది. మైండ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది, డే అంతా హ్యాపీగా ఉంటుంది. ఈ విధంగా ఛాయ్ తాగేశాక శేఖర్కి లంచ్ బాక్స్ రెడీ చేయాలి. సో ఇక్కడ తను లంచ్ బాక్స్ కోసం నేను చేస్తున్నాను ములక్కాడ టమాటో కర్రీ. నాకు అస్సలు నచ్చదు, నాకు ఎక్కువ నచ్చదు, నచ్చుతుంది కానీ ఎక్కువ నచ్చదు. శేఖర్కి చాలా ఎక్కువ ఇష్టం కదా. సో అది ఇది ఓన్లీ శేఖర్ వరకే చేస్తున్నాను నేను. నేను నా కోసం వేరే ఏదైనా కర్రీ చేసుకుంటాను. సో ఇక్కడ మూకుడులో ఆయిల్ వేశాను, ఆయిల్ వేడెక్కింది. దీంట్లోకి వెళ్తుంది జీలకర్ర, ఆవాలు. ములక్కాయ టమాటా కర్రీ బాగుంటుంది కానీ ఒక పూట తింటే నచ్చుతుంది. నాకు రెండు పూటలు నేను దాన్ని తినలేను, ఎందుకో తెలీదు. మీలో ఎంతమందికి ములక్కాయ టమాటా అంటే ఇష్టం అనేది కామెంట్లో చెప్పండి. తర్వాత దీంట్లోకి వెళ్తాయి పచ్చిమిర్చీలు. పచ్చిమిర్చి నేను కారం కూడా వేస్తాను, కొంచెం పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను. మేము కారం ఎక్కువ తింటాం కాబట్టి కారం ఎక్కువ వేస్తున్నాను. తర్వాత బోల్డ్ అంత కరివేపాకు, అన్నిటిని మిక్స్ చేయాలి. మనకు మిర్చి కరివేపాకు ఫ్రై అయ్యేటప్పుడు నేను దీంట్లో వేస్తున్నాను ఆనియన్. మీడియం సైజ్లో కట్ చేసిన ఆనియన్ వేసేసాను. ఆనియన్ వేసాక మళ్ళీ మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీంట్లోకి వెళ్తుంది వెల్లుల్లి రెబ్బలు. చాలామంది అక్కను అల్లం వెల్లుల్లి వాడవా, ఎప్పుడు వెల్లుల్లి వేస్తావని అంటుంటారు. అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టే అంత టైం నాకు ఉండదు, నాకు తెలియదు నేను ఏం చేస్తాను, కానీ చాలా బిజీగా ఉంటాను అన్నమాట. అప్పటికప్పుడే వెల్లుల్లి ఓల్చి కర్రీలో వేస్తూ ఉంటాను. దెన్ నెక్స్ట్ ఇవన్నీ మంచిగా ఫ్రై అవుతున్నప్పుడు దీంట్లోకి వెళ్తుంది పసుపు. ములక్కాయ టమాటా కర్రీ బాగుంటుందండి, టేస్ట్ బాగుంటుంది. మళ్ళీ మళ్ళీ తినే అంత ఏమి ఉండదు కానీ బాగుంటుంది, చాలా బాగుంటుంది, నచ్చే వాళ్ళకి నచ్చుతుంది. నాకు టమాటో ఫ్రై వాస్ పర్సనల్గా అంత ఏం నచ్చదు. ఈ విధంగా అన్నీ కలిపి ఫ్రై చేయాలి. మీరు మీ హస్బెండ్కి బాక్స్లో ఏమి ఇచ్చారనేది కామెంట్స్ చెప్పండి. ఇప్పుడు దీంట్లో లేతగా ఉన్న ములక్కాడల్ని వేసేయాలి, పైన ఉన్న లేయర్ తీసేసి. అంతే, మునక్కాడ కంటే మునగాకు ఫ్రైడ్ రైస్ కానీ మునగాకు కర్రీ తింటే చాలా మంచిది. దాంట్లో చాలా ఎక్కువ న్యూట్రిషన్స్ ఉంటాయంట, హెల్త్కి చాలా మంచిదంట. మీరు అప్పుడప్పుడు తింటూ ఉండండి. మునగాకు పొడిగో చేసుకోవచ్చు, కర్రీగో చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఈ విధంగా దీన్ని మళ్ళీ మిక్స్ చేసేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. కోసేపు మూత పెట్టేసి ఈ మునగాకు కట్టెలు ఫ్రై అయ్యే వరకు, ఏం మునగాకు కాయలు ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక్క 2-3 మినిట్స్ ఫ్రై అయ్యాక, ఫ్రై అయ్యాక చూసారా కొంచెం లుక్ ఈ విధంగా ఉంటుంది అన్నమాట మన కర్రీకి. చూసారా పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయాయి అన్నీ. దీంట్లో బోల్డ్ అని టమాటాలు వేసుకోవాలి. చూసారా, నేను ఒక్క మీడియం సైజ్లో ఉన్న 4 టమాటాలను కట్ చేస్తాను. మెత్తగా ఉన్న టమాటాలని కట్ చేశాను. సో టమాటాలని కట్ చేసి వేసుకుంటే మునగాకు టమాటా కర్రీ రెడీ అయిపోతుంది. అంటే దీంట్లో ఇంకా ఉప్పు కారం వేసుకోవాలన్నమాట. మునగాకు సాంబార్ బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోకి వెళ్తుంది కారం. మేము ఎక్కువ తింటాం కాబట్టి కారం వెళ్తుంది ఎక్కువగా. దనేష్ దీంట్లోకి వెళ్తుంది. ఏమెళ్తుంది? ధనియాల పొడి. తర్వాత దీంట్లోకి వెళ్తుంది పసుపు, సారీ సాల్ట్. కారం పొడికి సరిపడా ఉప్పు వేస్తున్నాను అన్నమాట నేను. మీరందరూ ఈరోజు మార్నింగ్ లంచ్కి, సారీ ఆఫ్టర్నూన్ లంచ్కి ఏం చేస్తారు అనేది నాకు కామెంట్స్ చెప్పండి. ఇప్పుడు దీంట్లోకి వెళ్తుంది గరం మసాలా. కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా ఇవి వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు టమాటా మంచిగా ఫ్రై అయ్యే వరకు మనం దీన్ని ఇలాగే స్టవ్ మీద మధ్య మధ్యలో కలుపుతూ ఉంచుకోవాలన్నమాట.
మీలో ఎంతమంది ఈ కర్రీ ఇలాగే చేస్తారు అనేది నాకు కామెంట్స్ చెప్పండి. ఒక వంటకాన్ని ఒకరు ఒకలా చేస్తుంటారని నేను నాకు వచ్చిన వేలో చేశాను. దీన్ని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు 5-6 నిమిషాలు మగ్గనిచ్చాక ఇలా అవుతుంది కర్రీ. చూసారా టమాటో పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయింది. టమాటాలు తొందర ఉడతాయండి, ఎక్కువసేపు ఎక్కువ ఏం టైం పట్టదు. చూసారా ములక్కాడ కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయింది. అంతే, ఆల్మోస్ట్ మీ కర్రీ అనేది కూడా రెడీ అయిపోయింది అన్నమాట. ఇప్పుడు ఇప్పుడు దీంట్లో నేను కొబ్బరి పొడి వేశాను, కొత్తిమీర వేశాను. అంతే, ఈ తెల్లదే తెల్లగా కనిపిస్తుంది చూడండి, అది కొబ్బరి పొడి అన్నమాట. మరి కొత్తిమీర కొంచెం వేస్తాను. అంతే, కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ దీన్ని మూత పెట్టేసి మళ్ళీ దీనిపైన గిన్నె పెట్టే సరిపోతుంది. మన కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఈలోపు మా తేజుగాడు నిద్ర లేచాడు. చూసారా చూసారా వీడు మా తేజుగాడు. వాడు లేవగానే మనకి ఆట స్టార్ట్ అవుతుంది. ఇంకా వాడి మొహం కడగాలి, వాడికి బిస్కెట్స్ అయినా ఏదైనా తినబెట్టాలన్నమాట. మార్నింగ్ అనేది చాలా బిజీగా ఉంటుందండి. అన్నీ అన్నీ షూట్ చేయడం నాకు కుదరలేదు. మా తేజువాడు మాత్రం పొద్దున్న లేవగానే ఎంచక్క ఆడుతూ ఉంటాడు. వాడు ఈ మధ్య ఎక్కువ బిస్కెట్స్ తింటున్నాడు. పాలలో 50-50 బిస్కెట్స్ ఎక్కువ లైక్ చేస్తున్నాడు అన్నమాట. సో రోజు వాడు బ్రేక్ఫాస్ట్ కింద ఏం చేస్తున్నారు మీరు అందరూ, లంచ్ అయిపోయిందా అనేది నాకు కామెంట్ చెప్పండి. తేజుగాడు ఏదో మాట్లాడుతున్నాడు. థింగ్ ఏంటంటే నేను షేకర్కి బాక్స్ పెట్టించేశాను. ఇవాళ నేను కొంచెం అయినా సరే ప్యాకేజింగ్ చేసుకోవాలి. కొంచెం కొంచెం ఎక్కువ రోజులు ఉండబోతున్నాయి కాబట్టి బోల్డ్ అంత ప్యాకేజింగ్ చేసుకోవాలి. మెయిన్గా తేజుగాడి బట్టలు బిట్టలు అన్ని బట్టలతో పాటు వాడికి జ్వరం వచ్చినప్పుడు వేసే సిరప్స్ కానీ, దగ్గు వచ్చినప్పుడు, మోషన్ అయినప్పుడు ప్రతి ఒక్క సిరప్ పిల్లల్ని ప్యాక్ చేసుకోవాలి. ఆ ప్యాకేజింగ్ వీడియోస్ మీతో షేర్ చేయడానికి ట్రై చేస్తాను. నా ప్యాకేజింగ్ అనేది ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. మేము ఫ్రైడే నైట్ వెళ్తున్నామండి, ఫ్రైడే రోజు ఈవినింగ్ వెళ్తున్నాము. సో అంతా ఇప్పటి నుంచి ప్యాక్ చేయాలి. ఇంకొక విషయం ఏంటంటే శేఖర్కి బాక్స్ పెట్టించేసాను, తేజ్ వాడికి తినబెట్టేశాను. వాడే చక్క ఆడుకుంటున్నాడు అక్కడ. వాడు ఏది ఉంటుంది చూసుకుంటూ ఆడుతూ ఉంటాడు. వాడు ఆడుకుంటున్నాడు. వాడిని వాడి కోసం వాడికి అన్నం వండేస్తాను. వాడు ఉప్మా తినేశాడు. నేను ఇంకేం తినలేను, బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. నాకు ఘోరంగా ఆకలిస్తుంది, చాయ్లో బ్రెడ్ తిన్నాను. ఇప్పుడు వచ్చేసి నేను ఒక వీడియో షూట్ చేయాలి. ఇప్పుడు టైం వచ్చేసి 1 అవుతుందండి. నేను ఇప్పుడు రెడీ అవ్వాలి. రెడీ అవ్వడం మీతో ఎందుకు షేర్ చేస్తాను అంటే చాలా మంది అక్క ఈ మధ్య చాలా గ్లోయే కనిపిస్తాం, నిన్నటి వీడియో కింద బోల్డ్ అన్ని కామెంట్స్ ఉన్నాయి, అక్క ఈ మధ్య చాలా గ్లోయే కనిపిస్తున్నాం అంటున్నారు. ఇది నా నో మేకప్ ఫేస్. ఇంకా నేను మేకప్ అప్లై చేయలేదు. నో మేకప్ లేకుండా కూడా నా ఫేస్ ఈ మధ్య కొంచెం గ్లోయిగా అయింది. దీనికి ఒక రీజన్ ఉంది. ఆ రీజన్ అనేది ఇప్పుడే మీతో షేర్ చేయండి. కొన్ని రోజులు ఒక 10 డేస్ తర్వాత మీ దగ్గరకు వస్తుంది ఆ వీడియో. చాలా సింపుల్ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియన్స్ తోటి మీరు చాలా గ్లోయిగా అవుతారు. కోర్స్ లా కొన్ని రోజులు దీన్ని చేయాలన్నమాట. సరే, ఈ వీడియో మీరు త్వరలో చూద్దరు కానీ ఇప్పుడైతే నేను రెడీ అవుతున్నాను. చాలా మంది అక్క నువ్వు ఎలా రెడీ అవుతున్నావు, చాలా గ్లోయిగా కనిపిస్తున్నావు, ఈ మేకప్ లుక్ షేర్ చేయమన్నారు కదా. రెగ్యులర్గా ఈ 4-5 రోజుల నుంచి వీడియో చేయడానికి నేను ఎలా రెడీ అవుతున్నాను అని మీతో షేర్ చేస్తాను. దాంతోపాటు మన ఛానల్లో ఒక గివ్ అవే నడుస్తుంది, మీకు తెలుసా? గివ్ అవే మీరు అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. గివ్ అవే వీడియో అనేది ఈ వీడియో ఎండింగ్ లో మీకు కనిపిస్తుంది స్క్రీన్ పైన. మీరు ఒకవేళ ఇంతవరకు చూడకపోతే చూసేయండి ఒకసారి. మీకు 2400 వాల్యూ ఉన్న ఒక మంచి బ్యూటిఫుల్ డ్రెస్ షీర్ నుంచి నేను మీకు పంపిస్తాను అన్నమాట. మీరు గివ్ అవేలో విన్నర్ అయితే చాలా మందికి ఎలా పార్టిసిపేట్ చేయాలి అర్థం కావట్లేదు. లింక్స్ పైన క్లిక్ చేసి అలా చాలా సబ్స్క్రైబ్ చేస్తే సరిపోతుంది మీరు గివ్అవేలో పార్టిసిపేట్ చేసినట్టు. సో మీరు గివ్అవేలో పార్టిసిపేట్ చేసిన తర్వాత ఇప్పుడు నేను మేకప్ చేసే ప్రోడక్ట్స్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటాయి. మీరు క్లిక్ చేయొచ్చు, నాకు కామెంట్స్ లో తెలియజేయచ్చు. ఓకేనా? చాలా మంది యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు, వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్. ఇప్పుడు నేను రెడీ అవుతాను. నేను రెగ్యులర్గా ఎలా రెడీ అవుతున్నాను, గ్లోయింగ్ మేకప్ బోల్డ్ అనే ప్రొడక్ట్స్ కాదండి, మీ ఇంట్లో అన్ని మీ దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ తోటే నేను మేకప్ లుక్ ని చూపించబోతున్నాను. ఓకేనా? సో వీడియో స్టార్ట్ చేద్దాం, నేను కూడా రెడీ అయిపోతాను. సో ఇప్పుడు నేను అవుతున్నాను రెడీ. చాలా సింపుల్గా రెడీ అవుతానండి. బేసిక్గా అదే మీకు చూపిస్తున్నాను. నేను మీకు చూపించడం కోసం స్పెషల్ మేకప్ చేయట్లేదు. ముందుగా నేను నా ఫేస్ని వాష్ చేశాను కాబట్టి టోనర్ పెట్టుకున్నాను. టోనర్ కంపల్సరీ పెట్టుకోండి. నా స్కిన్ ఇంత గ్లో రావడానికి ఒక రకంగా టోనర్ ఒక కారణం, ఖచ్చితంగా పెట్టుకుంటా ఉండండి. తర్వాత నేను లిప్స్ని మాయిశ్చరైజ్ చేస్తున్నాను. ఎప్పుడైనా నేను మేకప్ స్టార్ట్ చేయను ముందే లిప్స్ని మాయిశ్చరైజ్ చేసుకుంటా ఉండండి. ఇది వచ్చి స్ట్రాబెరీ లిప్ బామ్. మీ దగ్గర ఏ లిప్ బామ్ ఉంటే మీరు అది పెట్టుకోండి. ఓకే, ఇక్కడ నేను టోనర్ నార్మల్గా 2-3 టైమ్స్ పెట్టుకుంటా ఉంటాను. సో ఇక్కడ నేను 2 టైమ్స్ పెట్టాను. టోనర్ అనేది స్కిన్లో మంచి ఎనికిపోవాలి. బయోటెక్ టోనర్ వచ్చిన వాళ్ళందరూ రెగ్యులర్గా వాడండి, రిజల్ట్ చాలా బాగుంటుంది. స్లోగా ఉంటుంది కానీ రిజల్ట్ బాగుంటుందండి. దెన్ నెక్స్ట్ ఇక్కడ నా టోనర్ అయిపోయింది పెట్టుకుని. ఇది బయోటెక్ కుకుంబర్ టోనర్ అనమాట. లిప్ బామ్ వచ్చేసి స్ట్రాబెరీ లిప్ బామ్, లోటస్ స్ట్రాబెరీ లిప్ బామ్ అనమాట అది. దెన్ నెక్స్ట్ సెకండ్ స్టెప్లో నేను పెట్టుకుంటున్నాను మాయిశ్చరైజర్. మాయిశ్చరైజర్ కింద నేను ఇది అరోమా మ్యాజిక్ విటమిన్ సి డే క్రీమ్ పెట్టుకుంటున్నాను. చాలా బాగుంది, చాలా లైట్ ఫార్ములాతో ఉంది ఇది. ఆల్రెడీ నేను దీన్ని రివ్యూ చేసి ఉన్నాను, మీరు కావాలంటే సెపరేట్ రివ్యూ చూడండి. ఒక మంచి సాఫ్రాన్ స్మెల్ వస్తూ ఉంటుంది, స్కిన్ చాలా హైడ్రేటింగ్గా చేస్తుంది, డ్రైగా ఉన్న స్కిన్కి బాగుంటుంది, పర్లేదు కానీ ఆయిలీ స్కిన్కి సూపర్గా ఉంటుంది. ఈ విధంగా క్రీమ్ అంతా స్కిన్లో ఇంకిపోయాక ఇప్పుడు మనం పెట్టుకుంటాము ప్రైమర్. ప్రైమర్ కోసం నేను ఇక్కడ పతంజలి ఆరెంజ్ సారీ పతంజలి కాదు గుడ్ వైబ్స్ ఆరెంజ్ జెల్ని వాడుతున్నాను.
చూసారా ఇది గుడ్ వైబ్స్ ఆరెంజ్ జెల్ ప్రైమర్. ఎందుకంటే మీ మేకప్ కి ఒక మంచి బేస్ కోసం ప్రైమర్ అండి, అందుకే స్కిన్ గ్లోయీగా కనిపిస్తుంది చాలా ఎక్కువ, మేకప్ కేకీగా కనిపించకుండా ఉంటుంది. చాలా తక్కువ ప్రైమర్, మీరు ఆరెంజ్ జెల్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మీ దగ్గర అలోవెరా జెల్ ఉంటే మీరు అలోవెరా జెల్ తీసుకోండి, బాగానే ఉంటుంది. ఓకే, అలోవెరా జెల్ సూపర్ గా ఉంటుందండి ప్రైమర్ కి. ఇక్కడ నా దగ్గర ఆరెంజ్ జెల్ బయట ఉంది కాబట్టి నేను అదే పెట్టుకుంటున్నాను. ఈ విధంగా ప్రైమర్ మొత్తం ఫేస్ పైన మంచిగా అప్లై చేసుకోవాలి. దాని నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మీరు కావాలంటే ఫౌండేషన్ పెట్టుకోవచ్చు, బీబీ క్రీమ్ పెట్టుకోవచ్చు, కానీ నేను ఇక్కడ ఎన్వైబే సిసి క్రీమ్ పెట్టుకుంటున్నాను. సరే, కొంత నా హ్యాండ్ పైన తీసుకొని పెట్టుకుంటూ ఉన్నాను అనమాట. ఈ మధ్య నేను ఎక్కువ శాతం యూజ్ చేసేది ఇదేనండి, ఈ క్రీమే ఎక్కువ యూజ్ చేస్తున్నాను. దాని ఢక్కన్లో కొంచెం, ఢక్కన్ అంటే మూతల లిడ్లో కొంచెం ఉంది, అదిగో పెట్టేసుకుంటున్నాను. చెవులు మనదే, మెడమ్ అన్నదే, సో అంతటా సేమ్గా స్ప్రెడ్ అయిపోయేలాగా పెట్టుకోవాలి. ఇక్కడ తేజ్ బంగారం వచ్చేసి కొంచెం ఆడుతున్నాడు, అందుకే వాడిని చూస్తున్నాను. ఈ విధంగా డ్యాప్ డ్యాప్ చేసుకుంటూ పెట్టుకోవాలి. నా దగ్గర బ్రష్ ఉంది, బ్యూటీ బ్లెండర్ ఉంది, కానీ రెండు ఎక్కడ ఉన్నాయో తెలియక నేను చేతితో పెట్టుకుంటున్నాను ఈ మధ్య. ఈ విధంగా ఈవెంట్ ఓన్లో మొత్తం ఈ స్కిన్ మొత్తం స్ప్రెడ్ చేసాలి. ఈ ఎన్వైబే సీసీ క్రీమ్ అనేది చాలా బాగుందండి. ఎలా అంటే ఓవర్ మేకప్ లుక్ లాగా ఇస్తలేదు, గ్లోయీ లుక్ని ఇస్తుంది. చూసారా, నేను చెవు మెడ అన్ని బ్లెండ్ చేసేసాను, నేను చక్కగా సూపర్గా బ్లెండ్ చేశాను ఎన్వైబే క్రీమ్ సీసీ క్రీమ్. దాని నెక్స్ట్ ఇప్పుడు నేను కాంపాక్ట్ రాస్తున్నాను, పెట్టుకుంటున్నాను. దీన్ని సెట్ చేయడానికి కాంపాక్ట్ వచ్చేసి నేను కలర్ బార్ వాడుతున్నాను. ఆల్రెడీ తేజ్ గారు దాన్ని మొత్తం పగలు కొట్టేశాడు, ఏదో దాంట్లో ఉన్నది రోజు కొంచెం కొంచెం పెట్టుకుంటున్నాను. ఇది లేకపోతే ఐఆమ్స్టర్డామ్, ఈ రెండింటిలో రెగ్యులర్గా నేను ఏదో ఒకటి పెట్టుకుంటూ ఉన్నాను అనమాట. మేకప్ అనేది మీరు పెట్టుకున్న మరుక్షణం ఓవర్గా ఉంటుంది. పెట్టుకున్నాక కోసేపటికి ఒక 10-20 మినిట్స్ తర్వాత చూడండి, పర్ఫెక్ట్గా మీ ఫేస్లోకి అయితే సెట్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఐబ్రోస్ని ఫీల్ చేస్తున్నాను, ఫీల్ ఏం చేయట్లేదు, సెట్ చేస్తున్నానండి. దీనిగా పైంది లేదు. ఈ విధంగా ఐబ్రోస్ని సెట్ చేస్తాను, మన మేకప్ ఓవర్ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్లీ మనం పెట్టుకుంటాం లిప్స్టిక్స్. చూసారా, చాలా తక్కువ. ఇప్పుడు ఇక్కడ నేను సీసీ క్రీమ్ లిప్స్టిక్ తప్ప, సీసీ క్రీమ్ కాంపాక్ట్ లిప్స్టిక్ తప్ప ఏం పెట్టలేదండి. ఇవి ఓన్లీ ఇవే పెట్టుకున్నాను అనుకోండి, ఒక హౌస్ వైఫ్ సింపుల్ మేకప్ అయిపోతుంది. ఇది నా అప్డేటెడ్ డైలీ మేకప్ రొటీన్ లాగా అయిపోయింది అన్నమాట. ఈ ఎన్వైబే లిప్ క్రియాన్ పెట్టుకుంటున్నాను నేను లిప్స్కి, చాలా బాగుంది. ఒక మంచి పింకిష్ కలర్లో ఉంది ఈ లిప్ క్రియాన్. అంతే, నా మేకప్ డన్ అయిపోయింది. అంతే, లిప్స్టిక్ పెట్టేస్తాను, ఫైనల్లీ నేను అయిపోయాను రెడీ. ఈ లిప్స్టిక్ షేడ్ అనేది పింకిష్ కలర్లో ఉంది, చాలా 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 బాగుంది. చూసారా, ఈ మధ్య ఈ లిప్స్టిక్ పెడుతున్నాను, ఎందుకంటే నా ఫేస్ దీనివల్ల చాలా బాగా అనిపిస్తుంది. నాకు కూడా ఈ లిప్స్టిక్ చాలా బాగా నచ్చింది. ఇప్పుడు నేను వీడియో షూట్ చేసేస్తాను, షూట్ చేశాక మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. ఈ మేకప్ లుక్ మీరు రెగ్యులర్ గా చూసేదేనండి, మీకు నచ్చింది అన్నారు కదా చాలా మంది. సో ఈసారి మీరు కూడా ట్రై చేయండి, సేమ్ ప్రోడక్ట్స్ వాడాలని ఏం లేదండి. మీ ఇంట్లో బీబీ క్రీమ్, పాండ్స్ బీబీ క్రీమ్ ఉంటే అదిగో మీరు పెట్టుకోవచ్చు. మీ దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ తోటి మీరు ఒక మంచి మేకప్ లుక్ ని క్రియేట్ చేయొచ్చు, చాలా తక్కువ ఏంటి ఐటమ్స్ తోటి అన్నమాట ఇది. ఇప్పుడు నేను వీడియో చేసేసి మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని. సో ఫైనలీ నా వీడియో చేయడం అయిపోయింది, నా ఫోన్ ఛార్జింగ్ కూడా అయిపోయింది. చూసారా, మేకప్ ఇంకా గ్లోయీగా ఉంది. తేజు టీవీ చూస్తున్నాడు. ఇప్పుడు ముందుగా నేను తేజుని పడుకోబెట్టాలి. వీడిని పడుకోబెట్టాకే మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని. నాకు ఫుల్గా నిద్ర వస్తుంది, మేబీ ఈరోజు నేను ఇంకో పడుకుంటా కావచ్చు. ముందు ఈ వీడియో నేను ఎడిట్ చేయాలి, ఆ థంబ్నెయిల్ వగేరా 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 మొత్తం రెడీ చేసి 4 లోపు మీ ముందు పెట్టాలి. ఇప్పుడు టైం 2:30 అవుతుంది, 4 లోపు ఈ వీడియో నేను అప్లోడ్ చేసి అప్పుడు పడుకుంటా అన్నమాట. సో నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ముందు తేజ్ బంగారం పంచబెడతాను. సరే, మేము నేను తేజ్ బంగారం గజ్జి పెట్టి మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని. హాయ్, మమ్మ బాయ్ చెప్పి, మమ్మ బాయ్ చెప్పి. వాడు ధనాడాలు తింటున్నాడు. ఇప్పుడే మా తేజ్ బంగారం ఇప్పుడే లేచిండు. టైం 6 అవుతుంది, ఎంతసేపు పడుకుంటే అంతసేపు నిద్ర వస్తుంది. నాకేమో పడుకునే మధ్యాహ్నం పడుకునే అలవాట్లేదు, కానీ అట్లా అని చెప్పి ఈ మధ్యన నైట్ కూడా నిద్ర ఉండట్లేదు, మధ్యాహ్నం కూడా నిద్ర ఉండట్లేదు. డార్క్ సర్కిల్స్ చాలా ఎక్కువ వస్తున్నాయి. రోజుకు 2 వీడియోస్ పెడుతున్నాను కదా, రోజుకి 2 వీడియోలు పెట్టడం చాలా కష్టం అండి. ఒక వ్లాగ్ ఎడిట్ చేయడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది.
ఓకే దీని ఏంటంటే ఈ బ్లాగ్ ఎండ్ చేద్దామని చెప్పేసి నేను అది ఏంటి వీడియో పెట్టగానే ఇంటిమేట్ హైజీన్ వాష్ గురించి వీడియో పెట్టగానే ట్రై చేశాను కానీ మాకు పవర్ పోయింది కాబట్టి అంత చీకట్ ఉంది ఇంట్లో, ఇక్కడ మాట్లాడడానికి వీలు అవ్వలేదు. ఈరోజు మీతో ఒక ఇంపార్టెంట్ థింగ్ షేర్ చేయాలి. ఇది మీరు అడ్వైజ్ అనుకోవచ్చు, సజెషన్ అనుకోవచ్చు, జాగ్రత్త చెప్పింది అనుకోవచ్చు, ఒక మంచి మాట చెప్పింది అనుకోవచ్చు. ఇది ఎందుకు చెప్తున్నానంటే తేజ్ గారు పుట్టక ముందు నేను ఏదైనా న్యూస్ వస్తే అంత బాధపడకపోయేదాన్ని. కానీ తేజ్ గారు పుట్టినప్పుడు నేను చాలా సెన్సిటివ్ అయిపోయాను. చిన్నగా ఎవరు పిల్లల గురించి అని చిన్న విషయం తెలిసినా కూడా నాకు ఎక్కువ బాధ అనిపిస్తా అన్నట్టు, తేజ్ గారికి జరిగినట్టు ఫీల్ అవుతా ఉంటాను. ఎక్కువ సెన్సిటివ్ తయారయ్యాం నేను కూడా, శేఖర్ కూడా. సో రీసెంట్గా మీరు అందరు న్యూస్ హ్యాండ్ చదువుతారా? న్యూస్ హ్యాండ్ చదివే అలవాటు చేసుకోండి. ఆ యాప్ వాళ్ళు నాకు డబ్బులు ఇవ్వట్లేదు, ప్రమోట్ చేయట్లేదండి. న్యూస్ హ్యాండ్ యాప్లో ప్రతి ఒక్క న్యూస్ తెలుస్తుంది మీకు. సో మొన్న రీసెంట్గా న్యూస్ హ్యాండ్ యాప్లో ఒకటి వచ్చింది, 4 డేస్ బ్యాక్ వచ్చింది. 12 నెలల పాప అంట, వాళ్ళు 4th ఫ్లోర్లో ఉంటారట. 12 నెలల పాప పాక్కుంటూ వెళ్ళింది. వాళ్ళ బాల్కనీకి ఐరన్ది లేదంట, ఐరన్ తోటి మనకు ఉంటుంది ఆ బాల్కనీలో ఇన్పది పట్టుకునేది, అట్లాంటిది లేదంట, కట్టేది ఉందంట. కట్టే అంటే ఇదే ఉడ్ది, చెక్కది ఉందట. ఆయన ముందుకెళ్ళి ఆయన చెక్కను నూకేసిందట. అది ఏదో రిపేర్ ఉన్నట్టుంది, చెక్క కింద పడిపోయింది. 4th ఫ్లోర్ నుంచి పాప కింద పడిపోయిందంట. సో వాళ్ళ గుడ్లకి ఏంటంటే కింద చెట్టు ఉందట, చెట్టు కొమ్మకి ఇరుక్కొని మెల్లగా నేలపైన పడిందట. ఎక్కువ ఏం తాకలేదు పాపకి, కానీ 4th ఫ్లోర్ నుంచి 12 నెలల పాప కింద పడితే ఏమైనా ఉందా, మనమైతే ఉంటామా? సో ఆ తల్లి కావాలని చేయలేదు, అలా ఏ తల్లి కావాలని చేయదు. మనం ఏంటంటే చిన్న చిన్న నిర్లక్ష్యాలు, ఒక్క 2 సెకండ్ మనం ఇటు పని చేసే వచ్చేలో పిల్లలు బుడుబుంగలు ఎటు, ఒక్క నిమిషం వాళ్ళు ఎటుపోతారో మనకి తెలియదు. నేను ఇప్పుడు డోర్ వేసుకుని బయటికి వెళ్తా ఉంటానా, నేను తాళం తీసుకొని డోర్ లాక్ చేసేలో తేజ్ గారు కిందకి వెళ్ళి గేట్ దగ్గర ఉంటాడు అన్నమాట. సో మీ దగ్గర మీ ఇంట్లో చిన్నపిల్లలున్నా పెద్ద పిల్లలున్నా చాలా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఇది ఒక్క న్యూస్ తెలిసింది. తెలిసాక అసలు నైట్ అంతా మా ఇద్దరికి నిద్ర పట్టలేదు. నేను నార్మల్గా తేజుని ఒక్కడనే ఏంటి తేజ్ గారు ఒక్కడనే ఎప్పుడు బాల్కనీలో కూర్చొనివ్వను అనమాట, ఎందుకంటే నాకు భయం వేస్తుంది. వాడు ఏంటంటే ఆ బాల్కన్లో ఎక్కడానికి ట్రై చేస్తూ ఉంటాడు, పైకి వెళ్ళి ఎక్కడానికి ఎక్కువ ట్రై చేస్తూ ఉంటాడు. ఆయనతో ఎక్కేసి కింద పడతారని చెప్పి భయం ఎక్కువ ఉంటుంది. నేను బాల్కన్లో ఉంటేనే తేజుగాడు బాల్కన్లో ఉంటాడు, లేకపోతే నేను అసలు ఉంచాను. మీరు కూడా ఏంటంటే ఏ తల్లిగా నెగ్లెక్ట్ చేయదు, కావాలని పిల్లలకి అలా చేయాలని చేయదు, కానీ ఏంటంటే పిల్లలకి ఏం తెలియదు, ఖచ్చితంగా జాగ్రత్త పడాలి. ఈ మధ్య ఇట్లాంటివి చాలా ఎక్కువ తెలుస్తున్నాయి. సో న్యూస్ ఇప్పుడు మనం ఊహించలేమండి ఇట్లాంటివి జరుగుతాయని. ఇప్పుడు నేను న్యూస్ చూసాను కాబట్టి నాకు తెలుసు, మీ పేపర్ చదివే అలవాటు ఉన్నా పేపర్లో కూడా ఇవన్నీ వస్తూ ఉంటాయి. సో జాగ్రత్తగా ఉండండి పిల్లల విషయంలో. మళ్ళీ రీసెంట్గా ఏంటి బయట నిన్న మేము మార్కెట్కి వెళ్ళినప్పుడు తేజుగాడంత పాప, మళ్ళీ 4 ఇయర్స్ పాప ఒకరు, 2 ఇయర్స్ పాప ఒకరు, ఇద్దరు వాళ్ళ మమ్మీ డాడీ తోటి ఉన్నారు. మమ్మీ డాడీ వాళ్ళిద్దరేమో బండి దగ్గర కూరగాయలు తీసుకుంటున్నారు, మా పక్కనే ఉన్నారు, బండి దగ్గర కూరగాయలు తీసుకుంటున్నారు. పిల్ల అప్పుడే చిన్న పాప 2 ఇయర్స్ పాప ఇటు సైడ్ వెళ్ళిపోయింది, రోడ్కి ఇటు సైడ్ వెళ్ళిపోయింది. ఆయన పల్సర్ బండి ఒకటేసారి సడన్గా వచ్చింది, వాడు సడన్ బ్రేక్ వేశాడు, బండి మీద వచ్చే అతను సడన్ బ్రేక్ వేశాడు కాబట్టి పాప బతుకుంది, లేకపోతే పెద్ద మేజర్ యాక్సిడెంట్ అయ్యేది. ఇది చూసాక నిన్న రాత్రి అంతా మాకు నిద్ర లేదు. తేజు గారు నేను రోడ్ పైన నడిపిస్తేవో చేయి పట్టుకుని నడిపిస్తూ ఉంటాను. ఏంటంటే పిల్లలున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలంటూ ఇవి కొన్ని జాగ్రత్తలు అంతే. పిల్లలు ఉన్న చిన్న పిల్లలు పాకే పిల్లలు ఉన్నప్పుడు అయితే ఇంట్లో కింద పిన్నీస్గా పడినవి కండి, పిన్నీస్లు, హెయిర్ పిన్స్, టిక్ టాక్ పిన్స్ ఇవన్నీ కింద పడేస్తూ ఉండకండి. నీళ్ళు నీట్గా ఉంచండి, నీట్గా అంటే ఓ ఊరికే బండలు తుడవాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న వస్తువులు, పిల్లలు నోట్లకు పోయే వస్తువులు ఏవి కింద పెట్టకూడదు అన్నట్టు. బాల్కనీలో మనం లేనప్పుడు బాల్కనీకి డోర్ వేసేస్తూ ఉండండి. పిల్లల్ని బయటికి తీసుకెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీరు ఎత్తుకునే ఉండండి. వాట్సాప్లో చాలా ఫార్వర్డెడ్ వీడియోస్ వస్తూ ఉంటాయి. ఒక తల్లి కార్ డోర్ తీసేలో పాప వెళ్ళి బస్ కింద పడిపోయింది. ఇట్లాంటి వీడియోస్ చాలా ఘోరంగా ఉంటాయి కదా, నాకు ఇట్లాంటి ఏవి చూసినా నాకు జరిగినట్టు నేను ఫీల్ అవుతూ ఉంటాను. అంతంత కేర్ పెరిగిపోతూ ఉంటుంది, కొంచెం ఎక్కువ కేర్ తీసుకో, ఏ తల్లి అయినా ఎక్కువ కేర్ తీసుకుంటుంది. కానీ మనం అనుకోని టైంలో అప్పుడప్పుడు ఇట్లాంటి జరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో ఎవ్రీ సెకండ్ మనం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఈ చిన్న బుడుబుంగలకి తెలియదు కదా ఏంటి బస్సా లారీయా ఏమవుతుంది అనేది, వాళ్ళకి ఏమీ తెలియదు. అట్లా ఎక్కడ ప్లేస్ దొక్కితే స్పీడ్ బ్రేకర్ బ్రేక్ ఉండనే ఉంటుంది వీళ్ళ బండికి, అలా వెళ్తూనే ఉంటారు రోడ్ పై నుంచి కూడా. ఎందుకో చెప్పాలనిపించింది నాకు, ఇట్లా న్యూస్ చూసాను అనుకో బాధ అనిపిస్తూ ఉంటుంది, ఏడుపు వస్తూ ఉంటుంది, ఎమోషనల్ అయిపోయాను కావచ్చు. కానీ మీకు పిల్లలు ఉండి ఉంటారు కదా, పిల్లలు ఎవరికైనా పిల్లలే, తల్లి ఎవరైనా తల్లి. సో మీరు తల్లి అయినా డాడీ అయినా మీ అక్కకు పిల్లలు ఉన్నా మీ ఇంటి పక్కలకు పిల్లలు ఉన్నా ఖచ్చితంగా చెప్తా ఉండండి. మా శేఖర్ అయితే ఇట్లాంటి ఏదైనా న్యూస్ చదివితే మా ఫ్రెండ్కి వాళ్ళ చెల్లెలకి ఎంతమందికి చిన్నపిల్లలు ఉంటే వాళ్ళందరికీ ఫోన్ చేసి చెప్తారనమాట. నాకు ఎందుకో ఈరోజు ఏదో షేర్ చేయాలనిపించింది. నిన్న అదంతా వాళ్ళకి యాక్సిడెంట్ కొంచెమైతే వాళ్ళకి యాక్సిడెంట్ అయ్యింది, వాళ్ళు పొద్దున్న లేచి ఎవరు మొహం చూసారు కానీ యాక్సిడెంట్ అవ్వలేదు. సో అది చూసాక ఈరోజు మీతో షేర్ చేయాలనిపించింది. వ్లాగ్ ఎండ్లో నాకు గుర్తొచ్చింది, నేను ఒక మంచి మాట అనుకుంటారు, అడ్వైస్ అనుకుంటారు, ఏమనుకుంటారు కానీ మీ పిల్లల విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండదు. మనం ఊహించాం కానీ ఊహించని పరిణామాలు జరుగుతూనే ఉంటాయి,
ఊహించిందే జరగదు, ఊహించుకొనియే అన్ని జరుగుతూ ఉంటాయి. కాబట్టి పిల్లల విషయంలో జాగ్రత్త ఉండాలి. దేవుడు దయ వల్ల ఎవరి పిల్లలకి ఏం కాకూడదు, అంత బాగుండాలి. చూసారా ఏమమ్మాయి చూడు, ఇలా ఆడుకుంటా ఉంటాడు తేజ్ గారు నాతో, ఫుల్ టైం పాస్ అవుతుంది. ఓకేనండి, ఎవరికైనా సోద అనిపిస్తే వాళ్ళు స్కిప్ చేసేయండి వీడియోని. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మీరు మన ఇంటిని సబ్స్క్రైబ్ చేయొచ్చు. నేను మరొక బ్లాగ్లో కలుస్తాను. పిల్లల విషయంలో మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండండి, యాక్సిడెంట్ జరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఓకేనా, బాయ్, టేక్ కేర్. తాపడ్డది దాంట్ సీత దాంట సీత దాంట సీత.